భాగ్యలక్ష్మి దేవాలయానికి బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ పోవాలంటే అనుమతి తీసుకోవాలి. భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర భారతీయ జనతా పార్టీ ఎట్లా సభ పెడతారన్నారు కొంతమంది. అరే మహింసకు పోయి భారతీయ జనతా పార్టీ ఎట్లా సభ పెడతారన్నారు. ఏ గడ్డ మీద ఎవని గడ్డ అని ఎవడు అనుకుంటున్నావు? ఎంఐఎం పార్టీ గడ్డ నాది. ఇక్కడ కాషాయపు జెండకు అవకాశం లేదు, ఇక్కడ పచ్చ జెండా మాత్రమే ఎగరేస్తామని చెప్పి ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మీదకి పోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. ఏ పచ్చ జెండా ఎగరేయాలని చెప్పి ఎంఐఎం పార్టీ ఉర్రు తొలగితే ఉవ్విదురిందో అదే గడ్డ మీదకి పోయి అదే గడ్డ మీద కాషాయపు జెండాను కమలపు జెండాను ఎగరేసి భారత్ మాతాకి జై అని గర్జించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. గాండ్రించిన కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలన్న. ఎస్, ఈ రోజు కూడా మహింసాకు రావద్దన్నారు భారతీయ జనతా పార్టీని నిషేధించినన్న. మహింసాకు రావడానికి మహింస పాకిస్తాన్ లో ఉందా? మహింస బంగ్లాదేశ్ లో ఉందా? మహింస ఆఫ్ఘనిస్తాన్ లో ఉందా? మహింసకు రావడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వీసా తీసుకొని రావన్నా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు రగిలించే ఎంఐఎం పార్టీ నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా తిరగచ్చు. నా లక్ష్మీ అమ్మవారిని, నా సీతమ్మ వారిని, నా దేవ దేవాడు కించపరిచే ఫారూక్ ఇలాంటి ఫాల్తుగాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీసు బందోబస్తు మధ్య ఎక్కడైనా సమావేశాన్ని నిర్వహించుకోవచ్చు. దేశం కోసం, ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ ధర్మ సంఘటన కోసం, హిందూ సమాజాన్ని శక్తివంతంగా తయారు చేసి హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ఈ తెలంగాణ రాష్ట్రానికి చూపెట్టడానికి కష్టపడి పనిచేసే, కష్టపడి ముందుకొచ్చే భారతీయ జనతా పార్టీ మాత్రం తెలంగాణలో సభలు పెట్టాలంటే నిషేధం విధించే స్థాయికి వచ్చిందంటే ఆలోచించండి. ఎక్కడున్నాం మనం? ఏ రాష్ట్రంలో ఉన్నామన్నా? ఏ దేశంలో ఉన్నామన్నా? ఇప్పుడు చెప్తున్నానా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాషాయపు జెండా రెపరెపలాడాలి, ఆడాలన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత మొట్టమొదట చేసే పని ఈ మహింసను మేము దత్తత తీసుకుంటాం. ఈ మహింసలో హిందూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్న నా తమ్ముళ్ళ మీద, నా అన్నల మీద అక్రమంగా పెట్టిన కేసులను, పీడియాకను వెంటనే చిట్కలో ఏరిపారేస్తామన్నా. ధర్మ రక్షణ కోసం కేసులు ఇప్పటికీ భరిస్తూ కోట్ల చుట్టూ తిరుగుతున్నా నా తమ్ముళ్ళ మీద పెట్టిన కేసులను తీసిపడేసి వాళ్ళకు పక్కా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అరే ఇలా నీ ప్రభుత్వం ఉందిరాబాయి, ఇలా మీ ప్రభుత్వం ఉందిరాబాయి, రేపొచ్చేది మా ప్రభుత్వం. మా ప్రభుత్వం వస్తే మా ఓళ్ళ గురించి ఆలోచిస్తా, మా ప్రభుత్వం వస్తే మనోళ్ళ గురించి ఆలోచిస్తా. దానికోసమే కష్టపడుతున్నామన్నా, మీకోసం కష్టపడుతున్నామన్నా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం కష్టపడుతున్నామన్నా. మహింసా భయపడాల్సిన అవసరం లేదన్నా, భయపడాల్సిన అవసరం అన్నా. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి హిందువు మీ వెనుక ఉన్నాడన్నా, హిందూ సమాజం మీ వెనుక ఉందన్నా. 12 ఇళ్లను గాలబెట్టరన్న ఫాల్తు గాళ్ళు, 12 పేదోల ఇళ్లను గాలబెట్టరన్నా. కట్టించినమా లేదా? కట్టించినమా లేదా? పీడియాక్ట్ పెట్టిన చాలా మంది కార్యకర్తల మీద కోర్టును ఆశ్రయించి కొంతమంది హిందూ వాయిని కార్యకర్తల మీద పీడియాక్ట్ తొలగించినమా లేదా? వస్తుందన్నా, వస్తుందన్నా. సమయం కోసం ఎదురుస్తున్నాం. ఎప్పుడు ఒక్కంది నడవదన్నా. మూడింది కేసీఆర్కు, మూడింది చూస్తుంటాడు సారు, ఫాన్ మొత్తం టీవీలు చూస్తుంటాడన్నా. అసలే మైన్సా అంటే భయం కేసీఆర్కు. ఈ రోజు మహింసాలో బహిరంగ సభ పెడితే
ఇక్కడ నా తమ్ముళ్ళ నా అన్నల నా అక్కల నా చెల్లెల ఉత్సాహం ఆవేశం చూసిన తర్వాత రెండు పెగ్గులు చంపే కేసీఆర్ గంట లోపల ఒక్క ఫుల్ బాటిల్ తాగుతాడన్నా, అనుమానమే లేదు. పక్కా చంపుతాడు, వితౌట్ సోడా చంపుతాడు కేసీఆర్. అప్పుల పాలు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని, అదొకటి పాలు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని, 500,000 కోట్ల అప్పు చేస్తాం మూర్ఖుడన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకవైపు దేశం అభివృద్ధి చెందుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. 500,000 కోట్ల అప్పు చేసిన ముఖ్యమంత్రి 500,000 కోట్లు ఏడ పీకి పెట్టవో ఒక్కసారి చెప్పాలే. ఈ ముదో నియోజకవర్గంలో, ఈ మైన్సా పట్టణంలో ఇక్కడ ఉన్న ఎంత మందికి ఉద్యోగాలు వచ్చినాయన్నా ఒక్కసారి చెప్పురన్నా, ఉద్యోగం వచ్చిన వాళ్ళు చెప్పురన్నా. నా నరేంద్ర మోడీ ఇచ్చిందన్నా ఒక సంవత్సరం లోపల 10,00,000 మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానన్నా నరేంద్ర మోడీ. ఒక్కరోజు, ఒక్కటే ఒక్కరోజు 75,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన వీరుడు నా నరేంద్ర మోడీ, మన నరేంద్ర మోడీ. నిన్నగాక మొన్న మరొక 71,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది. కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేనా, ఒక్కరికి నిరుద్యోగ బుద్ధి ఇవ్వలేనా? 500,000 కోట్లు అప్పు చేసిన కేసీఆర్ ఈ ముదోల్ నియోజకవర్గాల్లో సమస్యలను ఎందుకు పరిష్కరించుకోలేకపోయినావు? ఈ ముదోల్ నియోజకవర్గంలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావు? ఈ ముదోల్ నియోజకవర్గంలో ఎంతమంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చినావు? ఈ ముదోల్ నియోజకవర్గంలో ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసినావు? ఎంతమంది రైతులను ఆదుకున్నావు? ఎంతమంది సామాన్య ప్రజలకు నువ్వు అండగా ఉన్నావో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇక్కడనే 888 ఉన్నది, బాసర 888 లో విద్యార్థులు సమస్యలను పరిష్కరించమని ఉద్యమం చేస్తే ఇవాళ వాళ్ళ మీద ర్యాగింగ్ కేసు పెడతా అంటున్నాడు, వాళ్ళ సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేస్తా అంటున్నాడు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతా అంటున్నారు. వాళ్ళు అడిగింది గొంతెమ్మ కోరికలు కావు కేసీఆర్, నీ సుట్టపోడు కాంట్రాక్టర్ కాబట్టి, నీ సుట్టపోడు కాంట్రాక్టర్ కాబట్టి అక్కడ ఉద్యోగం అభ్యర్థిస్తున్న విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆ విద్యార్థులకు మద్దతుగా దేనికైనా తెగించి కొట్లాడతామన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇక్కడ కనీసం ప్రాజెక్టులు, కడెం ప్రాజెక్టు తెలుసు, కనీసం ప్రాజెక్టులను మెయింటెనెన్స్ చేసేటువంటి స్తోమత లేని నిస్సాయ స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఉంచండి. మళ్ళా ముఖ్యమంత్రి అయితే 500,000 మళ్ళా 500,000 అప్పు చేస్తారు. ఒక్కొక్క పుట్టబోయే బిడ్డ పేరు మీద 1,00,000 రూపాయలు అప్పు చేస్తాం మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే సోదరులారా, భారతీయ జనతా పార్టీ మీ కోసం ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నది. మొదటి ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ప్రజలను కలిసినప్పుడు, ప్రజల బాధలు తెలుసుకున్న తర్వాత, ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పేదలందరికీ ఉచిత విద్య, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి హామీ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడతాత ఈ ముదోల్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో నిలువ నీడలేని పేదోళ్లకు పక్కా ఇండ్లు నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా